చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తా ఉంటే ఇటీవల పత్రికల్లో కానీ వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఎంతగా నైతికంగా దిగజారాడో అర్థమవుతా ఉంది. తన పరిస్థితి, తన పార్టీ పరిస్థితి ఎంత ఆగమ్య గోచరంగా తయారైందో కూడా ఆయన మాటలను బట్టే స్పష్టమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ప్రజలు చీత్కరించిన మాడు పగిలేటట్లు ఓటు పోటుతో తిరస్కరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా తెలుగుదేశం నాయకుడికి బుద్ధి వచ్చినట్టు మాత్రం కనబడతల. 2019 ఎన్నికల రిజల్ట్స్ వచ్చి 5 నెలలు కావాల్సి ఉంది. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా తమ ఓటమికి కారణాలేమిటి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చేసిన తప్పిదాలు ఏమిటి, వాటి మీద చర్చ పెట్టి ఏ విధంగా పార్టీని పునరుత్తేజంతో పనిచేయించాలి అని ఆలోచన చేస్తాడు. గత 5 సంవత్సరాల్లో తన పార్టీ కార్యకర్తలు జన్మభూమి పేరిటి మీద చేసిన ఆగడాలు, అకృత్యాలు ఏమిటి, ఎందుకు గ్రామాల్లో మన కార్యకర్తలు తిరస్కరించారు అనే విషయం మీద ఎక్కడ మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు సమీక్షిస్తలా. మన ఎమ్మెల్యేలు చేసిన పని ఏమిటి, మన ఎమ్మెల్యేలు చేసిన దోపిడీ ఏమిటి, కాంట్రాక్టుల పేరు మీద, ఇసుక పేరు మీద, ట్రాన్స్ఫర్ పేరు మీద తన మంత్రులు, తన ఎమ్మెల్యేలు, తన ప్రత్యేకంగా తన కుమారుడు ఏ విధంగా దోపిడీ చేసింది, వాటి మీద సమీక్షలు జరపట్లా. ఎందుకు చేశారు, ఎవరు బాధ్యులు, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. అనాదిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్టీని కొమ్ము కాస్తున్న ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎందుకు పార్టీకి దూరమైనాయి అని చెప్పేసి ఎక్కడ కూడా సమీక్షిస్తలా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.